Yes, it's my birthday. Happy birthday to myself. నాకైతే చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే ఎంత 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 ఇష్టమో, చాలా చాలా ఇష్టం. సో ముందు రోజు వీడియో చూసారు కదా మా మ్యారేజ్ డే. సో ఆ రోజు ఇంకా నైట్ ఇంటికి వచ్చేటప్పుడు చిన్న కేక్ తీసుకుందాం, కట్ చేద్దాం బర్త్డేకి అని అన్నారు. 12 o'clock కట్ చేయాలి అని చెప్పి నేను అన్నాను. నేను ఎట్లాగో తినను కదా ఎందుకు అనుకొని ఊరుకున్నాను. బట్ బ్రౌన్ బీర్ బాగుంటుంది అని వర్షిణి అంటే, అక్కడ లోపలికి వెళ్దామని వెళ్ళాము. బుడ్డి బుడ్డివి అయితే ఈ కేక్స్ ఉన్నాయి, అంటే పీసెస్ ఉంటాయి కదా అవి ఉన్నాయి, అందులో చూస్తున్నారు కదా ఇది బాగుంది ఇది తీసుకుందాము అని అన్నాను. ఇంకా నైట్ నేను మార్నింగ్ తిందాము అనుకున్నాను, బట్ మార్నింగ్ నేను తిన్నానా లేదా అనేది వీడియో అంతా చూడండి. ఇదే నేను చిన్నది తీసుకొని కట్ చేశానన్నమాట. బాగుంది ఈ బ్రౌన్ బీర్, నాకైతే నచ్చింది. ప్రమోషనల్గా ఏం చెప్పట్లేదండి, అక్కడ చూసినవి అని కొనేవన్నీ అని మా సొంత డబ్బులతో కదా. ఇదంతా ఏంటంటే నా ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలు, దాంతోపాటు కొన్ని అనుభవాలని మీకు కూడా తెలుస్తాయని షేర్ చేయడమే. అక్కడ విండో కనిపించగానే నేను చూడండి చిన్న క్లిప్ తీసుకుంటున్నాను. ఇంటికి వచ్చేసాము, ఇంకా సెటప్ అంతా చేశారు, 5 మినిట్స్ ఉందన్నమాట. ఈలోపుగా నేను ముగ్గురం క్యాప్చర్ చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాను. నేనైతే కూర్చున్నాను, లాస్ట్ టైం వర్షిణి బర్త్డేకి కూడా ఇట్లాగే కూర్చోబెట్టాను దివాన్ మీద, బాగుంటుంది అని చెప్పి. సో ఫోటోలు తీయమని అంటే వర్షిణి తీస్తోంది ఈలోపుగా. అవంతా ట్రై చేస్తున్నా నేను తొందరగా కోసేద్దాము అని చెప్పి. అండ్ కరెక్ట్గా టైం అయినప్పుడు అయితే ఇంకా నైఫ్ అది పెట్టుకోకుండా ఓన్లీ స్పూన్తోనే కట్ చేసేసి ఇంకా ఒక్కొక్క స్పూన్ తినేసాము. తినేసి ఇంకా బజ్జున్నాము అన్నమాట. బట్ ఈ బజ్జునే ప్రాసెస్లోనే చాలా విషయాలు మాట్లాడుకున్నాము. పెద్ద కేక్ తెస్తే బాగుండు కదా అని తెస్తాను అని అన్నారు. కానీ నాకు ఎందుకో కేక్ కోయడం అంటే ఇష్టం ఉండదు, చక్కగా మంచి ట్రెడిషనల్ రెసిపీస్ చేసుకొని తినడమే ఇష్టము. ఆ రోజు బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా అమ్మని అత్తయ్య మావయ్య అని భోజనానికి పిలుద్దామని అనుకున్నాను. ఎక్కువగా ఏం కాదు, సింపుల్గా నేను ఇంట్లో వంట చేసేవే అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కమింగ్ డేస్లో కూడా చాలానే ఉన్నాయి అకేషన్స్, మళ్ళీ పులిహోర, పరమాన్నం, లడ్డు, పాయసం ఇవే ఉంటాయి. తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఇంకా అవి చేస్తానా లేదా అనేది చూడండి. వీడియోలో కూడా రెసిపీస్ ఏం చేశానో నేను ఇంక్లూడ్ చేస్తాను డెఫినెట్గా. అయితే మీరందరూ ఇష్టపడుతున్నారు కదా రెసిపీస్ అన్నింటికి కూడా, సో తప్పకుండా మీరైతే చూడండి. చెప్పాను కదా స్పూన్తోనే కట్ చేశాను అని చెప్పి, ఇంకా స్పూన్తోనే కట్ చేశాను. కట్ చేసి అయితే ఇంకా మేము కేక్ తినేసాం. నా చేతితో నాకే పెట్టిస్తున్నాడు చూడండి మా ఆయన కేక్. ఇదంతా ఓన్లీ వర్షిణి కోసమే, నాకైతే అసలు ఇష్టం ఉండదు. అండ్ యా, ఈసారి అయితే నేను నా బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ నాకు నేను సెల్ఫ్గా ఇచ్చుకున్నాను. అదేంటి అనేది మీరు తెలుసుకోవాలంటే కమింగ్ వీడియోస్లో చూడండి, డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను అది కూడా. సరేనా, సో పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ పుట్టినరోజు మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అంటే ఇంకా మార్నింగ్ శివాలయానికి వెళ్ళాము. మా దగ్గర స్ఫటికలింగం శివాలయం ఉంటుంది, కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా అర్చన చేయించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆఫ్టర్నూన్ నేను లంచ్ ప్రిపరేషన్స్ ఆ రోజు చేశానమాట. ఇంకా నైట్కి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకు. 12 o'clock వరకు వెయిట్ చేయాలి, నువ్వు కేక్ కట్ చేయాలి అని వర్షిణి అన్నదని అప్పటిదాకా వెయిట్ చేసి తన కోసం కేక్ కట్ చేసి ఒక 4 ఫోటోలు తీసుకొని వాళ్ళు నాకు విష్ చేశాక ఫోన్లో వచ్చిన కొన్ని మెసేజెస్ చూసుకొని పడుకునేసరికి 1 o'clock అయ్యింది. అండ్ మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి అన్న హడావిడి కూడా ఉండిందన్నమాట. సో ఇంకా మేము ఏదైతే క్యాప్చర్ చేసుకున్నామో అదే మొత్తం నేను రాగా పెట్టేశానండి. ఇంకా క్లిప్ని ఏమి ఎడిట్ చేయలేదు, నాకు ఒక మంచి మెమరీగా ఉంటుంది అని చెప్పి ఇంకా వాయిస్ అయితే పెట్టట్లేదన్నమాట. అండ్ ఇంకొకటి, నేను ఈ స్పాంజ్ కేక్ అనేది నాకు బాగా నచ్చుతుంది. మనకు మామూలుగా ఈ కేక్ అంటే క్రీమీ కేక్ అంటే కూడా నాకు అది బాగా ఇష్టం అన్నమాట. సో అది కూడా ఇంకా ఓపెన్ చేసి అది కూడా కట్ చేశాను. అది ఇంకా మార్నింగ్కి మా కుట్టి రావడంతో ఇంక ముగ్గురం కంప్లీట్ చేసేసాం ఆ రోజు, ఉంచలేదు. మామూలుగా అయితే కొంటాం కానీ తినడం చాలా తక్కువగా ఉంటుంది. సో వర్షిణి ఇక్కడ చూడండి, కేక్ మొత్తం రాస్తాను అంటుంది, బట్ నేను రాయించుకోలేదు. వద్దు తల్లి, ఇప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి, చీకటి అయిపోయింది, ఇంకా పడుకుందాము డ్రెస్ చేంజ్ చేసుకొని అని చెప్పి
అది కూడా కట్ చేశాను నేను. బాగుంది ఫ్లేవర్ అయితే, వెనీలా ఫ్లేవర్ తీసుకుంది వర్షిని, చాలా బాగుంది. అది కూడా తీసేసుకొని నెక్స్ట్ ఆ కేక్ కూడా కట్ చేసామన్నమాట. పుట్టినరోజు నాడు నాకైతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఎంతమంది వాళ్ళ స్టేటస్లో కూడా, అంటే వాళ్ళ విషెస్కి నేను రిప్లై ఇవ్వడానికి నా స్టేటస్ సరిపోనంతగా మెసేజెస్ పంపించారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నేను ఫీల్ అయ్యాను. హ్యాపీ బర్త్డే అని చెప్పినప్పుడు నేను హ్యాపీగా ఉండాలి, ఇయర్ అంతా హెల్త్ పరంగా కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను. సో యా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇయర్ హెల్త్ బాగుండాలి ముఖ్యంగా అని చెప్పి అనుకున్నాను. దాన్ని అయితే ఇలా ఆస్వాదిస్తున్నాను చూడండి, కేక్ని. క్రీమ్ కేక్ అంటే నాకు ఇదే ఇష్టము, బాగుంటుంది కాబట్టి. విషెస్ గురించి చెప్తూ ఉన్నాను కదా, సో ఆ విషెస్ అన్నింటికి నాకు రిప్లై ఇవ్వడానికి 4 రోజులు పట్టింది. తర్వాత వర్షినికి దగ్గు బాగా ఉండిందన్నమాట. వీకెండ్ అయిపోయింది, తనని తీసుకెళ్ళడము ఇబ్బంది అయిపోయింది. ఆ టైంకి నాకు ఇంకా పనునొప్పి తగ్గిపోయింది, మెడిసిన్ కూడా అయిపోయింది. నా కుఆర్జే ఫ్రెండ్ డాక్టర్ హరీష్ దగ్గరే నేను చూపించుకున్నాను. చాలా బాగా ట్రీట్ చేస్తాడు తను, తనకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డెంటిస్ట్గా. అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను, పూర్తిగా అయితే ఇప్పుడు తగ్గిపోయింది నాకు. పర్వాలేదు, బాగుంది. ఇంకా అంతే, వీడియోని ఇక్కడికి ఆపండి అని అంటున్నాడు. కానీ మన వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, మీరు చూసారు కదా లెంత్ అయితే. ఇంకా మార్నింగ్కి వెళ్ళిపోదాము మనము. మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను వంట కార్యక్రమాలు పెట్టుకున్నాను. ఈరోజు ఏంటంటే తోటకూర మామిడికాయ కూర చేస్తున్నాను. దానికి మనము నూనె వేసుకొని గిన్నెలో పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత తోటకూరని శుభ్రంగా కడిగి దాన్ని ఇందులో తోటకూర వేసేయాలి. వేసిన తర్వాత మామిడికాయ ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇలా మామిడికాయని తొక్కు తీయకుండానే పెట్టుకోవచ్చు, లేదా తొక్కు తీసి కూడా పెట్టుకోవచ్చు. నేను తొక్కు తీసాను. ఈ ఎప్పుడైతే తోటకూర ఇలా దగ్గరగా అవుతుందో కొంచెం నీరంతా పోయి, అప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను, కలిపాను. మూత పెడితే మగ్గుతాయి. ఇది కర్రీ చాలా బాగుంటుందండి, సీజనల్గా బాగుంటుంది అని చెప్పి ఆ రోజు మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా ఆకుకూర చేద్దాము అని చేశానండి. తర్వాత షేమియా చేశాను, షేమియా కూడా బాగుండింది. సాంబార్ పెట్టాను అండ్ టమాటో పచ్చడి చేశాను అన్నమాట. నేను వంట చేసుకుంటుంటే పిల్లలు ఇంకా బొమ్మలన్నీ తెచ్చి బయట పెట్టి ఆడుతూ ఉన్నారు. మేము టెంపుల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఈ క్లిప్స్ అండి. ముందే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట చేశాను, అప్పటికి ఎండ బాగా ఉండింది. ఇది నా బర్త్డే అవుట్ఫిట్. వర్షినికి కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. నేను వ్యాలంటైన్స్ డేకి తీసుకున్న బట్టలే, మా ఆయన ఇప్పుడు వేసుకున్నాడు, ఇంకా అప్పుడు అట్లా పెట్టుకున్నాడు అనమాట. అదే చెప్పాను కదా, ఎక్కువ మేము ఈసారి బట్టలు అవి ఏం తీసుకోలేదు. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నా బర్త్డేకి అన్ని వెజ్ ఐటమ్స్ చేశాను. సో ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను, ఇంకొంతసేపు వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆడుకున్నాక తింటారంట. అండ్ సి, నాతో ఇవాళ కుట్టి ఉంది. హలో చెప్పు కుట్టి. వర్షిణి ఉంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, శివాలయానికి వెళ్ళి వచ్చాము. కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, కాశీ విశాలాక్షి అమ్మవారు, కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని వచ్చేసి వంటలు అయితే చేశాను. ఇవాళ నేను సింపుల్గా పాయసం చేశాను అండ్ వైట్ రైస్, తోటకూర మామిడికాయ ఫ్రై, టమాటో పచ్చడి, సాంబార్ చేశాను. ఈ 3 చేశాను సింపుల్గా. సో ఇప్పుడైతే ముందు లంచ్ తినేస్తాను, ఆకలిస్తుంది బాగా. సరిగ్గా తినట్లేదు ఈ మధ్య, అండ్ ఈరోజు సలాడ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఓన్లీ ఇంకా మంచిగా తిందామని, ఇంకా యాక్చువల్ అయితే పులిహోర చేద్దామనే ఐడియా కూడా ఉండింది, కానీ అది విరమించుకున్నాను. ఎందుకంటే ఐటమ్స్ అయిపో, మళ్ళీ మిగిలిపోతే రేపటికి అని చెప్పి నేనైతే పులిహోర అన్నీ ప్రిపేర్ చేసి నేను లాస్ట్ మినిట్లో స్కిప్ చేశాను అన్నమాట పులిహోరని. అది సంగతి, లంచ్ చేద్దాం.
అండ్ వర్షిని వీడియోస్లో చూస్తే బాగా తగ్గుతూ ఉంది కదా, జలుబు కూడా 6 మంత్స్ నుంచి ఫ్రీక్వెంట్గా తనకు వస్తుంది అని నేను తను ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. నేను ఒకదాన్నే తీసుకెళ్ళిపోయాను, టెస్ట్లన్నీ చేయించాను అనమాట. నోస్కి స్కాన్ అది చేశారు అండ్ ఆ తర్వాత పృథ్వీ ఒక 1-2 అవర్స్లో రీచ్ అయ్యాడు. సడన్గా ఇంకా అనుకొని తీసుకెళ్ళిపోయాను ఆ నెక్స్ట్ డే. మొత్తానికి అయితే ఒక 1 మంత్ కోర్స్ రాశారు, తగ్గిపోతుంది అని చెప్పారు. అదండి, అలా జరిగిందనమాట 2-3 డేస్. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా కమింగ్ వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, మీరైతే వాచ్ చేయండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. అండ్ అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, ఓకేనా? బాయ్ బాయ్.